టీమిండియా టీ20 వరల్డ్ కప్ లో పేలవమైన ప్రదర్శనతో ఇంటి పాట పట్టింది. 2007లో తొలి టీ20 వరల్డ్ కప్ పోటీలో టీమిండియా కప్ గెలిచింది, కానీ ఇప్పటి వరకు సరైన ప్రదర్శన ఇవ్వలేదు. అయితే మరీ దారుణంగా 2021లో టీమిండియా గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. ఆ తర్వాత తిరిగి మళ్లీ గ్రూప్ దశలో నిష్క్రమించడం రెండోసారి. ఇప్పటి వరకు జరిగిన టీ20 వరల్డ్ కప్ లో ప్రతి ఏడు టీమిండియా పనితీరుపై విశ్లేషణ చేయడం అవసరం. 2007లో లీగ్ దశలోనే సూపర్ ఓవర్తో పాక్ పైన ఎగిన భారత్కు మళ్లీ పాక్ కఠిన సవాల్ విసిరింది. చివరి వరకు పోరాడిన పాకిస్తాన్పై ఫైనల్లో భారత్ 5 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. 2009లో జరిగిన టీ20 ప్రపంచ కప్లో భారత్ ప్రయాణం సూపర్ 8 వరకు మాత్రమే చేరుకుని ముగిసింది. లీగ్ దశలో బంగ్లాదేశ్, ఐర్లాండ్ వంటి చిన్న జట్లపై విజయం సాధించి సూపర్ 8కి చేరిన దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, ఇంగ్లాండ్ కూడిన గ్రూప్లో భారత్ ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా ఇంటి పాట పట్టింది. 2010 టీ20 ప్రపంచ కప్లో భారత్ సూపర్ 8కు చేరింది. అక్కడ ఆసీస్, శ్రీలంక, వెస్టిండీస్ టీంలపై గెలవలేక ఇంటి పాట పట్టింది. 2012 టీ20 వరల్డ్ కప్లో భారత్ మళ్లీ విఫలమైంది. ఆ ఏడాది సూపర్ 8లోనూ రాణించిన నెట్ రన్ రేట్ కారణంగా సెమీస్కు వెళ్లే అవకాశాన్ని కోల్పోయింది. 2014లో భారత్ 5 టీ20 ప్రపంచ కప్లో అదరగొట్టి ఫైనల్కు వెళ్ళింది. అయితే తుది పోరులో లంక చేతిలో భంగపాటుకు గురై రన్నర్గా నిలిచింది. కనీసం ప్రతి 2 ఏళ్లకోసారి టీ20 ప్రపంచ కప్ టోర్నీ నిర్వహించాలనేది ఐసీసీ నిర్ణయం. అయితే 2017లో ఛాంపియన్స్ ట్రోఫీ ఉండటం కారణంగా 2018లో ఐసీసీ సభ్య దేశాల క్రీడా షెడ్యూల్ బిజీగా ఉండటంతో దానిని 2020లో వరల్డ్ కప్ నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది. అయితే గతేడాది జరగాల్సిన టీ20 ప్రపంచ కప్ కరోనా పరిస్థితులతో వాయిదా పడి ఈ అక్టోబర్ 17 2021 నుంచి ప్రారంభమైంది. ఈ టోర్నీలో పేలవమైన ఫామ్ కారణంగా టీమిండియా గ్రూప్ దశలోనే ఓడిపోయి ఇంటి బాట పట్టింది.